బండి సంజయ్ మీద కూడా దోషిగానే ఉన్నారు కాబట్టి 10th పేపర్ లీకేజ్ ఇది పెట్టండి అలాగే టిఎస్పిఎస్సి లీకేజ్ కి సంబంధించి సిట్టింగ్ జడ్జి తో విచారణ పెట్టండి మీకు తెలుసు కదా దోషం మీకు ఎటువంటి దోషులతో మీకు ఎటువంటి ప్రమేయం లేదన్నప్పుడు వాటి నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంది రాష్ట్రము ఇక్కడ అభివృద్ధి జరగాలి అన్ని రకాలల్లో ముందుకెళ్ళాలి బాలరాజు గారు సిట్టింగ్ జడ్జి తో విచారణ వేయిస్తే బిఆర్ఎస్ కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా సార్ సిట్టు విచారణ తర్వాతకి సిట్టు విచారణ తర్వాతకి ఒకవేళ దాని యొక్క నిజ నిజాలని ఒకవేళ సిట్టు తీర్చకపోతే సిట్టు సంబంధించి దాని మీద కార్యక్రమాలు చేయకపోతే సిట్టు యొక్క విచారణలో ఏదైనా తప్పు ఉందని తేలితే అప్పుడు మీరు అడగండి ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి నేను అడిగింది స్ట్రెయిట్ ఒకటే విషయం సిట్టింగ్ జడ్జి తో విచారణ మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందా ఆల్రెడీ అరెస్ట్ చేసింది 15 మందిని విచారిస్తా ఉంది అదే విధంగా ఏదైతే అసంబద్ధమైన ఆరోపణలు చేసింది కదా రేవంత్ రెడ్డి గారు ఒకవైపు బండి సంజయ్ ఒకవైపు ఈ తెలంగాణ విద్యార్థులు కానీ నిరుద్యోగులని విద్యార్థుల తల్లిదండ్రులని తప్పుదో పట్టించినటువంటి బండి సంజయ్ రేవంత్ రెడ్డి అయితే మాల్యాలలో 100 మంది క్వాలిఫై అయినారు అబద్ధాలు శుద్ధ అబద్ధాలు అని చెప్పేసి స్ట్రిక్ట్ తెలిసింది ఇంకా కూడా ప్రతిపక్ష నాయకులు ఇంకా మాట్లాడుతున్నారు విచారణ మీకు ఎట్లా లీక్ అవుతుంది ఆ సిట్ మీద ఉన్నటువంటి శాంక్టిటీ ఏంటి సార్ కాన్ఫిడెన్షియాలిటీ ఏమైనా ఉందా సిట్ విచారణకు సంబంధించి ఏదైతే ఎప్పుడైతే టిఎస్పిఎస్సి ఈ పేపర్ లీక్ అయింది రద్దు చేసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతుంటే ప్రభుత్వం తరఫున బాధ్యతగా ఇది జరిగింది రద్దు అయిన తర్వాత వివరాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తుంది మీకు ఆధారాలు ప్రభుత్వం దగ్గర అలిగేషన్ మొత్తం కేటీఆర్ గారి ఉంది కేటీఆర్ గారి ఆఫీస్ నుండే దీనికి పథకం రూపొందించారనేది ఉంది మీరు ఎట్లా లీకులు తీసుకుంటారు దీనికి మొదటగా మేము బాధపడ్డం ఎట్లా జరుగుతుంది 8 సంవత్సరాల కాలంలో ఒక లీకేజ్ జరగలేదు 8 పరీక్ష కూడా జరిగింది అసలు నోటిఫికేషన్ ఇవ్వలేదు మీరు టిఎస్పిఎస్సి మొత్తం నిర్వీర్యం చేసి వదిలేసేశారు ఇప్పుడు ఏదో అది 100,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 80,000 ఉద్యోగాలు ఇప్పుడు సతీష్ చంద్ర గారు టిఎస్పిఎస్సి నిర్వీర్యం చేయాలని ఆలోచన ఉంటే 95% ఉద్యోగాలు లోకల్ సంబంధించినటువంటి విద్యార్థులకు దక్కాలనే ఆలోచన కేసీఆర్ నాయకత్వం చేయదు ఒకవేళ టిఎస్పిఎస్సి నిర్వీర్యం చేయాలంటే 1 టైం రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి దేశంలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో లేదు సర్టిఫికెట్లు విద్యార్థుల యొక్క సమాచారం టిఎస్పిఎస్సి లో ఉంది సార్ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పారదర్శకమైన విధానం మార్కులు రాకుండా ఇంటర్వ్యూలలో డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు పొందారు దాన్ని నివారించాలని ఇంటర్వ్యూలను రద్దు చేసింది కేసీఆర్ గారు బాలరాజు గారు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను మీ బీఆర్ఎస్ అధికార పక్షాన నాయకులకు ఎటువంటి ప్రమేయం లేదు కేవలం బండి సంజయ్ కి రేవంత్ రెడ్డికి మాత్రమే ఈ లీకేజీలతో సంబంధం ఉందని మీరు ఖచ్చితంగా నమ్మితే సిట్టింగ్ జడ్జితోని టిఎస్పిఎస్సి లీకుల గురించి 10th పేపర్ లీకులతోని సిట్టింగ్ జడ్జి విచారణ గురించి మీరు ఆదేశించడానికి మీకు వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటి